మంచిర్యాల జిల్లా జున్నారం మండలం తపాలాపూర్ అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద అర్ధరాత్రి పోలీసులు ఫారెస్ట్ అధికారుల సంయుక్త ఆపరేషన్లో నమ్మదగిన సమాచారం మేరకు డీసీఎం వ్యాన్లో మంచిర్యాల వైపు నుండి నిర్మల్ వైపు అక్రమంగా తరలిస్తున్న 30 గోవులను పట్టుకోగా తరలింపులో ఊపిరాడక 3 ఆవులు మృతి చెందాయి. మిగతా ఆవులను స్థానికుల సహాయంతో రోటిగూడ గ్రామంలో గీతామాత గోశాలకు తరలించిన అధికారులు తరలించే క్రమంలో ఒక ఆవు మిస్ అయినట్లు అధికారులు తెలియజేశారు. ఆవుల అక్రమ రవాణా నేరం ఎవరైనా కూడా ఆవుల అక్రమ రవాణా చేసినట్లయితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్ధరాత్రి 4 గంటలకు మంచిర్యాల నుండి నిర్మల్ వెళ్ళే రహదారి వైపు ఒక డీసీఎం లా 30 కోల్యాలు 30 వరకు కోల్యాలను చిన్న డీసీఎం లో ఇరుకుటంలో ఆవులను బలవంతంగా అందులో ఎక్కించి మరి అక్రమంగా తరలిస్తున్న సమయంలో స్థానిక ఎస్ఐ గారు సతీష్ గారు వాళ్ళ సిబ్బంది అందరు కలిసి 4 గంటలకు చెక్ పోస్ట్ కాడ ఇంటిని ఆపి రోటిగూడ పోచమ్మ గుడి ఆలయంలో ప్రజెంట్ 27 ఆవులను ఇక్కడ పెట్టడం జరిగింది. 3 ఆవులు చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని చూస్తే ఇక్కడ ఒక్కొక్క ఆవు ఎంత ఇంజురీ అయ్యి బ్లడ్ గారుతుంది. ఆయనకి ఎన్ని రోజుల నుండి ఫుడ్ లేదో ఏం లేదో ఫుడ్ లేదు వాటర్ లేదు బలవంతంగా అయ్యి అక్రమంగా మూగజీవులను ఇలా హింసించడం కరెక్ట్ కాదు. ఇలాంటి వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. స్థానిక ఎస్ఐ గారికి అలర్ట్ అయి వీటిని కోత నుండి కాపాడినందుకు పోలీస్ సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మున్ముందు జరగకుండా ఇలాంటి అక్రమంగా ఆవులను తరలించే వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.